అమ్మో వామ్మో, ఏం స్టోక్ ఇచ్చింది సార్? పగబట్టి పందెం కట్టడమంటే ఇదే. మీకు చెప్పేంత స్థాయి స్థానం నాకు లేదు గానీ, మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోయి న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికిద్దాం సార్. ఏం సార్ ఆలోచిస్తున్నారు? కొంపదీసి ఇప్పుడు మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుని గుర్ర పందాలకెళ్ళే దిక్కుమాల ఆలోచన రావట్లేదు కదా ఒక్కసారి? వామ్మో, మీ కాబోయే మామగారు హైదరాబాద్ లోనే నంబర్ వన్ రేసర్వా నువ్వు? అసలు మహేందర్ రెడ్డి ఎవరో తెలుసా నీకు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? సార్ మాకు మహేందర్ ట్రాక్టర్ తెలుసుకుని మహేందర్ రెడ్డి ఎవరో తెలియదు సార్. మహేందర్ రెడ్డి ఈజ్ ద కింగ్ ఆఫ్ రేసెస్. అలాంటి మహేందర్ రెడ్డి కొడుకు మీద ఏ కేర్ ఆఫ్ అడ్రస్ లేని నువ్వు గెలవడం ఇంపాసిబుల్. గెలవడం వదిలే, ఈ రాయల్ గేమ్ ఆడడానికి కూడా అర్హత లేని వాడి. ఇక్కడ నుంచి పరిగెడతావో పారిపోతావో నీ ఇష్టం. అవుట్. ఏం సార్ ఈయన వార్నింగ్ చెల్తున్నాడు? మహేందర్ రెడ్డి కొడుకైతే అంత పెద్ద తోపా? అసలు మహేందర్ రెడ్డి కొడుకు వాడు కాదురా, నేను. సార్ అమ్మాయి ఇచ్చిన స్ట్రోక్ మీ బ్రెయిన్ చిప్ దొబ్బినట్టు ఉంది. మీరు మహేందర్ రెడ్డి కొడుకు సార్? 5 ఏళ్ల వయసులో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది నేను. 20 ఏళ్ళుగా మా నాన్న ఉన్నా లేనట్టుగా బతుకుతోంది నేను. ఇన్నాళ్ళు నేను లేకపోయినా మా నాన్న హ్యాపీగా ఉన్నాడు అనుకున్నా, కానీ నా ప్లేస్ లో ఇంకోటి వచ్చాడంటే నమ్మలేకపోతున్నా. అసలు వాడు నా ప్లేస్ లోకి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు మొత్తం బయటి లాగుతా. అరే అత్తర్ పోయి అత్తర్ దుబాయ్ కా అత్తర్ రణబీర్ కొండి అనుష్కా ఫ్రీ సల్మాన్. అరే లేదు అత్తరా పిల్లి పెత్తరా. అరే ఎందుకు సార్ అనుమానం పడతాయి? ఒకసారి ట్రై చేయండి, నచ్చితేనే డబ్బులు ఇవ్వండి సాబ్. ఇది రాజేష్ ఖన్నా అత్తర్, ఇది కుర్తి అమ్మాయిలు చూస్తాయి నవ్వుతాయి. ఇది రానా దగ్గుపాటి అత్తర్, ఇది వేసుకుంటే అమ్మాయిలు ఎగబడతాయి. మిల్కీ బ్యూటీ తమన్నా పడతాయి. అరే బల్కీ బ్యూటీ నమ్మితో కూడా పడతాయి, ట్రై చేయండి. అరే ముక్కుతో వాసన పీల్చుడ్రి, అమ్మాయిలు పడతాయి పడతాయి. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తా గాని, ముందు మీ ముసల్ బాబు ఇంట్లో ఉన్న కుర్ర బాబు ఎవడో చెప్పు. ఆ బాబు మా బాబు గారి బాబే కదా. చెప్తా చెప్తా, బాల్ చాపమను బాల్ చాపమను. మా ముసల్ బాబు లేడు, ఆ బాబును తీసుకొచ్చి మా మహేంద్ర బాబుకి బాబులో యాక్ట్ చేయమన్నాడు. అలా యాక్ట్ చేసినందుకు ఆడికి కిరాయి ఎంత తెలుసా బాబు? 10 కోట్లు. ఎందుకంటే మీరెవరు బాబు? ఈ బాబే మహేందర్ రెడ్డి గారి అసలు బాబు, ఒరిజినల్ బాబు. నువ్వా బాబు? చిన్నప్పుడు ఎప్పుడో చూసాను. రాయ్, అసలు ఏం జరిగింది? చెప్తే ఆ ముసలోడు నన్ను చంపేస్తాడు బాబు. నాకు నిజం తెలియడం చాలా అవసరం, చెప్పు. చెప్తాను బాబు. మీరనుకుంటున్నట్టు మీ నాన్న దుర్మార్గుడు కాదు, చాలా మంచి మనిషి. మీరే అపార్థం చేసుకున్నారు ఆయన్ని. మీ నాన్న గురించి తెలియాలంటే ముందు మీ తాత చేసిన దుర్మార్గాల గురించి తెలియాలి. మీ అమ్మ చనిపోయిందని తెలిసిన తర్వాతే నిన్ను మీ నాన్నని తిరిగి తనంటికి తెచ్చుకున్నాడు. నిజానికి ఆయనకు కావాల్సిన డబ్బు సంపాదించే జాకి మీ నాన్న కాదు. ఆయన ద్వేషించే నీ తల్లి కడుపును పుట్టిన నువ్వు కాదు. అందుకే మీ తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచాడు, నీకు మీ నాన్న మీద కోపం పెరిగేలా చేశాడు. చివరికి నీ అంతటా నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. మీ నాన్నగారు మళ్లీ పెళ్లింతు చేసుకున్నారో తెలుసా బాబు? నీకు భార్య అవసరం లేకపోవచ్చు, పిల్లలకి ఈ వయసులో తల్లి ప్రేమ, పెరిగాక తండ్రి అండదండలు కావాలి. అందుకే. సరే నాన్న, నా కోసం కాదు, నా కొడుకు కోసం చేసుకుంటా. కానీ అడిగో మాట చెప్పి డేషన్ తీసుకో. వాడికి ఇప్పుడే చెప్తే నీ ప్రేమకి ఎక్కడ దూరం అయిపోతానో అని భయపడతాడరా? మీ ఇష్టం నాన్న. నువ్వు వెళ్ళిపోయాక మీ నాన్న నిన్ను మర్చిపోతారని మీ తాతయ్య అనుకున్నాడు, కానీ ఈ 20 ఏళ్ళు నీకోసం వెతకని రోజు లేదు, చెయ్యని హోమం లేదు, మొక్కని దేవుడు లేడు బాబు. ఏదో ఒక రోజు నువ్వు రాకపోతావా అని ప్రతి పుట్టినరోజుకి బట్టలు గిఫ్ట్లు కొని నీకోసం ఆశగా ఎదురు చూసేవారు. ఆయనకి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ ఎంత దూరం తీసుకెళ్లిందో తెలుసా బాబు? నీ పేరు మీద అనాథలకి 100 కోట్లతో ట్రస్ట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
అది మీ తాతకు నచ్చలేదు. కొడుకు దొరక్కపోతే కదా ట్రస్ట్ పెడతాడు. ఒకవేళ దొరికితే నెల రోజులు నా కొడుక్కి కొడుక్గా నాకు మనవుడుగా నువ్వు యాక్ట్ చేయాలి. ఇలాంటి కొడుకు ఉండడం కన్నా లేకపోవడమే పెట్టరని నా కొడుకే నిన్ను బయటికి గెంటేసేలా చేయాలి. ఈ డీల్ నాకు ఓకే. చిన్నతనంలోనే దూరమైన కొడుకు వచ్చాడన్న ఆనందంలో వచ్చింది నిజమైన కొడుకా కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మీ నాన్నగారు. అంతలా ఆయన్ని మోసం చేశాడు మీ తాత. మీకు నిజం చెప్పానని ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరేం కంగారు పడకండి. నిజం చెప్పినందుకు థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్, మా నాన్న జాగ్రత్త. సార్ పదండి సార్, వెళ్ళి మీ నాన్నకి నిజం చెప్పిద్దాం. ఏమని చెప్పమంటారా? ఐదేళ్ల కొడుకు తనని వదిలి వెళ్ళిపోతేనే తట్టుకోలేకపోయి మా నాన్న. 50 ఏళ్ళుగా పెంచిన తన తండ్రి తనని మోసం చేశారని తెలిస్తే తట్టుకోగలడా? తన పక్కనున్నది తన రక్తం కాదని తెలిస్తే తట్టుకోగలడా? సార్ కానీ అది ఇప్పుడు చేయాల్సింది మా నాన్నకి నిజం చెప్పడం కాదు, మా తాతకి బుద్ధి చెప్పడం. చెప్తాను, ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. రే, నా అంత దురదృష్టవంత నీకెవడు ఉండడురా? చిన్నప్పుడే అమ్మ పోయింది, కళ్ళ ముందే నాన్నున్నా, నాన్న అని పిలవలేను. రే, నేను నాన్న ఎదురుగా నిలబడితే నన్ను గుర్తుపడతానరా? ఒక్కసారి నాన్న చూడాలోదురా. హలో సార్, మీరా? నమస్తే సార్. ఏమయ్యా, జాగింగ్కి వేళా పాల ఉండదా నీకు? చూడాలనిపించింది వచ్చేసాను సార్. అదే అదే, చేయాలనిపించింది వచ్చేసాను సార్. ఏదైనా ప్రాబ్లమా సార్? హెల్ప్ చేయమంటారా? పర్లా, మనకి మనకి ఎన్నెన్నో ఉండదు సార్, పందెం పందమే. ఏది నన్ను చూడండి. తప్పకోండి సార్. సార్, ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఉంది, మెకానిక్ రావాల్సిందే. సార్, డ్రాప్ చేయాలా? నేను డ్రాప్ చేస్తాను సార్. అక్కర్లేదులే, నువ్వు వెళ్తా. ఏ, నా బైక్ ఎక్కొద్దా సార్? అంతేలేండి, పెద్ద పెద్ద కార్లలో తిరిగే మీకు మా బైక్లు సైకిళ్ళు ఏమంతాయి? నీ బైక్ ఎక్కడుంది సార్? ఆ టర్నింగ్ దగ్గర ఉంది, మీరు ఇక్కడే ఉండండి, తీసుకొచ్చేస్తాను.